విలువల గురించి మనం వెతకకూడదు సార్. గతంలో రాజకీయాల్లో విలువలు ఉండేవి, మీరు అన్నారు కదా ఎన్టీఆర్ గారికి అభిమాని నేను అని చెప్పి, చిరంజీవి గారికి అభిమాని అని చెప్పి. చిరంజీవి గారు రాజకీయాల నుంచి ఎందుకు వెళ్ళిపోయారంటే ఈ విలువలు ఉండట్లేదు, ఇదంతా వ్యవస్థ అంతా రకరకాలుగా ఉంది. ఆయన మీద చిరంజీవి గారి మీద జరిగిన కుట్రలు కూడా మీకు తెలియదు కాదు కదా, ప్రజారాజ్యం పాటినప్పుడు ఏ రకంగా నిర్వీర్యం చేసి ఆయన ఆయన్ని ఇబ్బంది పెట్టి పార్టీ నడపలేవు నువ్వు, నువ్వు విలీనం చేసే అని చెప్పి రకరకాల పత్రికల్లో అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే ఛానల్స్లో అవ్వచ్చు, రకరకాల అంటే ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది మీకు ఒక అంచనా ఉంటుంది. విలువలు ఉన్న రాజకీయాలని మనం చాలా తక్కువ చూస్తున్నాం సార్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీ అవసరం ఉంది కాబట్టి 2019 ఎన్నికల్లో సుబ్బారాయుడు గారు మాకు సపోర్ట్ చేయండి, ఈసారికి ఆల్రెడీ క్యాండిడేట్ని ప్రకటన చేసాం ప్రసాద్ రాజు గారిని, నెక్స్ట్ టైం మీకు ఇస్తామని చెప్పారు సార్. రాజకీయాల్లో నిన్న ఇచ్చిన మాట ఈరోజే నిలబడరు సార్. 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందని మీరు అనుకున్నారో నాకు అర్థం కాల. ఒక అది మీ ఇష్టం. కాబట్టి ఏంటంటే మొత్తానికి ఏదో అయిపోయింది. ఒకవేళ వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు లాంటి ఒక వ్యక్తి ఒక పెద్ద నాయకుడిని మనం ఈ రకంగా బహిష్కరిస్తే అది పార్టీకి మైనస్, కాబట్టి అది తప్పు జరిగిందని వివరణ ఇచ్చినా మీరు పార్టీలో ఉండను అంటున్నారు కాబట్టి మీరు వైసీపీలోకి వచ్చి తప్పు చేశాను అని ఇంకా ఒక కంక్లూజన్కి వచ్చేసారా? తప్పు చేశానన్నటువంటి విషయం కాదు, వైసీపీ పార్టీ తప్పు చేసింది, కాంగ్రెస్ తప్పు చేసింది. ఆ తప్పుని పార్టీ అధినేత నాకు వాటిని నమ్మి నన్ను సస్పెండ్ చేయటం పార్టీ అధినేత తప్పు పొరపాటు చేశారు. అదే సార్, అదే సార్, పొరపాటు చేశారు. బట్ ఏంటంటే రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రస్థానం ఉన్న మీరు ఈ అంటే ఈ స్టెప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డౌన్, ఇప్పుడు గ్రాఫ్ చూసుకుంటే కనుక సార్ మీరు రాజకీయాల్లో 81లోకి వచ్చారు, ఇది 42nd ఇయర్. ఈ 41 ఏళ్ళు ఐ మీన్ దాదాపు ఈ 3 ఏళ్ల క్రితం వరకు అంటే 38 ఏళ్ల పాటు మీ కెరీర్ గ్రాఫ్ రాజకీయాల్లో పెరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గల, కానీ ఈ 3 ఏళ్లలో డౌన్ అయితే వచ్చింది. ఈ డౌన్ ఫాల్కి కారణం మీరు చేసిన ఆ స్వయంకృతాపరాధం అని మీరు రియలైజ్ అవుతున్నారా? నా పాయింట్ మీకు అర్థమై ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను మీరు చెప్పాను కదా, గుడ్ ఇండక్షన్ తో చేశాను పార్టీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజలకి ఇవన్నీ కూడా చేస్తాం, లేకపోతే ఇవన్నీ కూడా మన కార్యక్రమాలు చేద్దాం అన్నటువంటి కొనుక్కొని ఆయన చెప్పినట్టుకి నేను ఆకర్షితుడై పార్టీలోకి వెళ్ళాం, అన్ని కూడా చేసాం. నేను ఈ 3 సంవత్సరాలు కూడా నా రాజకీయ డౌన్ ఫాల్ కాలేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఎత్తుకుంటే ఒక 6 నెలలు బట్టి నేను కొంత గ్యాప్ లో ఉండి ఉన్నాను తప్ప, ఏది మెయిన్ గా మా జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చిన కాడి నుంచి నేను ఇదయ్యం తప్ప అంత ముందు వరకు కూడా నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా నేను ఫోర్స్ గానే ఉన్నాను. నేను ఏది చేయాలనుకుంటే అది చేసుకుంటాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కదా, ప్రజలకు సహకరించేటువంటి విషయం కదా. కనుక ఈ 3 సంవత్సరాల్లో నా గ్రాఫ్ పడిపోయింది, నేను డౌన్ అయినా ఎప్పుడు కూడా అనుకోట్లేదు. ఈ 3 సంవత్సరాల్లో నిజంగా చెప్పాలంటే గతంలో కానీ ఇప్పుడు నాకు నా నిజవర్గంలో కానీ మా ప్రాంతంలో కానీ మొన్న ఎప్పుడైతే వీళ్ళు ఇంత ప్రజా ఉద్యమం చేశాను నేను, ఏది ప్రజా ఉద్యమం ప్రజల గురించి, మాకు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి, ఇది ఎప్పుడో గత చరిత్ర నుంచి కూడా ఉంది, మాకు డచ్ టైం నుంచి బ్రిటిష్ టైం నుంచి జిల్లా ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ గా ఉంది, ఒక ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్ ఇక్కడ ఎప్పుడు కూడా ఉన్నారు. అదే కాకుండా మాకు మొగల్తూరు అన్నట్టు పట్టణం ఉంది, అక్కడ మొగల్తూరులో కోట ఉంది, అక్కడ మహారాజులు ఉన్నారు, వాళ్ళు ఈ ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలను కూడా చాలా ప్రాంతాలని పరిపాలన చేశారు. అదే విధంగా మహాసముద్రం ఉంది, గోదావరి ఉంది, ఇంతగా నిజంగా 26 జిల్లా హెడ్ క్వార్టర్ లో నిజంగా 108% ఏదన్నా ఒక అనువుగా ఉన్నటువంటి 108% అనువుగా ఉన్నటువంటి డివిజన్ హెడ్ క్వార్టర్ ఏదన్నా ఉందంటే జిల్లా చేయడానికి అది నర్సాపురం డివిజన్. అక్కడ అన్యాయం జరిగిందని నాకు బాధ కలిగినటువంటి మాట వాస్తవం. ఆ విధంగా దాని మీద నేను పోరాటం చేసిన తప్ప అక్కడ కూడా పార్టీని ఎక్కడ కూడా మనం వేరే విధంగా కామెంట్ చేయలేదు. న్యాయపరమైన కోరిక, ధర్మపరమైన కోరిక, ప్రభుత్వ పరంగా మీరు మాకు ఇవ్వాలని డిమాండ్ చేద్దాం. ప్రజల యొక్క మనోభావాలని ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా గాంధీవాదంలో కార్యక్రమం చేద్దాం. 43 రోజులు నేను ఉద్యమం చేశాను, ఏనాడు కూడా చిన్నపాటి గొడవ కానీ లేకపోతే ఘర్షణలు కానీ లేదు, వేలాది మంది ప్రజల కింద కార్యక్రమాలు చేస్తాం. మహాత్మా గాంధీ గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా మా సముద్రం పక్కనే గజమాన వాళ్ళకు ఉప్పు సత్యాగ్రహం కూడా చేస్తాం. మహాత్మా గాంధీ గారి కన్నా 43 రోజులు కూడా స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు ఏ విధంగా శాంతియుతంగా ప్రజల చేతులను చేస్తే లక్షలాది మందిని కోట్లాది మంది ఏ విధంగా ముందుకు నడిపించారో ఆ విధంగా మా నియోజకవర్గంలో వేలాది మంది ప్రజానికాన్ని మేము శాంతియుతంగా మహాత్మా గాంధీ గారు విధానంలో మేము ముందుకు నడిపించాం. ఆ విధంగా చేసి ఒక కార్యక్రమం చేసాం, దాన్ని అది తప్పు, ప్రజల గురించి పోరాటకూడదు, ప్రజల యొక్క సమస్యల్ని మరి తెలియపరచకూడదు అనుకుంటే
అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమంటారు గ్రాఫ్ విషయంలో నేను కూడా చెప్తున్నా ఆ కార్యక్రమం చేయడం తర్వాత దానికన్నా అన్నిటికన్నా మొన్న నాలుగు రోజుల క్రితం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను దారుణాధిదారణంగా సస్పెండ్ చేస్తుందో నా గ్రాఫ్ ఇంకా 100 రెట్లు పెరిగినటువంటి విషయాన్ని ఎందుకంటే సింపతి పరంగా ఇంత మంచి వ్యక్తిని ఇంత ప్రజల సమస్యలు తప్ప వేరే ఏనాడు కూడా స్వార్థం లేదు ఏనాడు కూడా స్వార్థంగా ఏ చిన్న పని కూడా చేసుకోలేదు ఏ చిన్న పని కూడా ఎవరినటువంటి అడిగినటువంటి వ్యక్తిని ఇంత దారుణాధిదారణంగా సస్పెండ్ చేశారు అన్నటువంటి భావన ప్రజల్లో రావడం మూలంగా మరి అది ఇంకా వాళ్ళు నాకు గతంలో నా మీద ఉన్నటువంటి అభిమానం కన్నా అభిమానం 100 రెట్లు పెరగడం మూలంగా నా గ్రాఫ్ పెరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నా. ఎస్ అండి, సానుభూతి పెరిగింది అంటే అంత పని చేస్తే ఆయన అంత విధేయుడిగా ఉండి ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఈ రకంగా అవమానపరుస్తారా అనే సానుభూతి కూడా ఉంది సార్. దాన్ని నో డౌట్ దానిలో అండ్ పార్టీ లైన్కి విరుద్ధంగా అనేక మంది పనిచేస్తున్నారు కదండి. మీరు ఎవరైతే మీ ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన మొదటి నుంచి కూడా పక్కలో బల్లం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వైసీపీ బీ ఫార్మ్ మీద గెలిచాడు, వైసీపీ జెండా చూపించి గెలిచారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన సొంత చరిష్మాతో గెలిచారని చెప్పుకున్నప్పటికీ కూడా వైసీపీ బీ ఫార్మ్ ఇచ్చి టెక్నికల్గా ఆయన వైసీపీ ఎంపీ కానీ గెలిచిన దగ్గర నుంచి పక్కలో బలంలో తయారయ్యారు. టీడీపీ వాళ్ళకంటే ముందు వరుసలో ఈయన నిలబడతారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి. మరి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయట్లేదు అండ్ పార్టీ పరువు తీసేలా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యవహరిస్తున్నారు సార్. మీ సామాజిక వర్గంలోనే గతంలో మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఒక ఇష్యూలో, ఒక ఇల్లీగల్ ఇష్యూలో ఆడియో టేప్స్తో సహా బయటపడిపోతే అతని మీద యాక్షన్ లేదు. రీసెంట్గా మంత్రి పదవి పొందిన మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి రీసెంట్గా మంత్రి పదవి పొందారు, ఆయన మీద కూడా అటువంటి ఎలిగేషనే ఉంది, అయినా కూడా ఆయన మీద ఎటువంటి యాక్షను లేదు. మీకు అర్థమై ఉండాలి. కానీ ఎందుకు సుబ్బారాయుడు అంటే ఆయనకి అంత చిన్న చూపు, పార్టీ వాళ్ళకి అంత చిన్న చూపు? నా పాయింట్ అర్థమైందా మీకు? చాలా మంది పనిచేస్తున్నారు పార్టీ లైన్కి విరుద్ధంగా పనిచేస్తున్నారు, పార్టీ పరువు తీసేలా పనిచేస్తున్నారు, కానీ వాళ్ళ మీద లేని యాక్షన్ మీ మీద ఎందుకు? నేను అది మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఎందుకంటే ఇందాక కూడా అడిగారు అంటే మీ మీద ఎందుకు వేటు వేయవలసి వచ్చింది అన్నది పాయింట్ మీరు ఇందాక కూడా అడిగారు. దానికి ఒక స్టైల్లో ఒక పద్ధతిలో మీకు సమాధానం చెప్పాను. వన్స్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయలేదు, కానీ నన్ను నా మీద వేటు వేశారు. మీరన్నట్టుగా ఒక మన ఎంపీ గారు ఒక రఘురామకృష్ణరాజు గారు ఒక్కనే కాదు, ఇతన్ని వైసీపీ పార్టీలో బోర్డు చాలా చోట్ల కొట్టుకుంటున్నారు ఓపెన్ గా రోడ్డు మీద పడి. వాళ్ళకి కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వలేకపోతున్నారు. మీరు మీకు నేను చెప్పేది ఏంటంటే నేను ఈ 1981 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా